విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కొత్తబగ్గం గ్రామంలో గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే బొత్స అపల్ నర్సయ్య ప్రారంభోత్సవం చేశారు. అతి చిన్న వయసులో గ్రామ సర్పంచ్గా ఎన్నికైన పల్లి కావ్యను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొత్స అపల్ నర్సయ్య మాట్లాడుతూ, నియోజకవర్గంలో సుమారు 83% వైఎస్ఆర్ పార్టీకి చెందిన సర్పంచ్లు గెలుపొందారని, మిగతా 17% గ్రామాల్లో గ్రూపుల కారణంగా వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు రానప్పటికీ వారు కూడా పార్టీకి చెందినవారని అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదర్శప్రాయుడని కొనియాడారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తీసుకురావడానికి ఆయన చేస్తున్న కృషి ఎనలేనిదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అనుగుణంగా ఉండి చేస్తారో అదే విధంగా నేను కూడా చేస్తాను. ఎమ్మెల్యే గారి సహకారంతో ఊరిని కొంచెం అభివృద్ధి చేస్తానని ఆశిస్తున్నాను. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం 10 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యం ఏవైతే ఉన్నాయో అవి కూడా నమ్మి నా నియంత్రణలో సుమారు 88% సర్పంచ్ పంపించుకున్నాం. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా నేరుగా సంక్షేమ కార్యక్రమాలు అందించడం వల్లనే ఈ విజయం మనకు సిద్ధిస్తుంది. ఏదైతే ప్రజలకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ నెరవేర్చి మళ్ళీ ముందుకు రాబట్టే ప్రజలు కూడా దాన్ని ఆమోదించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానాన్ని అందరూ కూడా ఆమోదించడంలో ఇంత పెద్ద ఎత్తున మన సర్పంచులు మనం గ్రామాల్లో నిర్మించుకున్నాం. ఇంకా మీ గ్రామానికి వస్తే ఎప్పుడు కూడా గతంలో మీరు శాసనసభ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా మీరు ఏదైతే గ్రామాల్లో వచ్చినప్పుడు చెప్తారో అన్ని కూడా తోచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమాలు ఇప్పుడు కూడా మీ గ్రామంలో చేసాం. ఇప్పుడు కూడా ఇంకా ఏవో 2 పనులుంటాయి అంటే అవి కూడా తొందరలో ఎలక్ట్రికల్ ప్రాబ్లం అయితే నేను వెళ్ళినట్టు ఇప్పుడు మాట్లాడి దాని అంటే సాల్వ్ చేయిస్తాను. అదేవిధంగా రోడ్లు ఏవైతే 2 పొలాల రోడ్లు ఉన్నాయో ఏదో ప్రధానమంత్రి ఏదైతే ఉపాధి హామీ కింద కానీ పోటీ ఫైనాన్స్ కానీ ఏదైతే నిధులు ఉందో చూసుకొని వెళ్ళి